రోజు బావిలో దిగితే కానీ అర్థం కాలేదు నాన్న. నీ కాయలు కాసిన చేతిన వెనకాల కష్టమేంటో. మసిబారిన చేతిలో మాసిపోయిన బట్టలు. నాన్న, ఈ 30 ఏళ్ళుగా నా కోసం ఇలా గడిపావా? అన్ని డబ్బులు లేవురా నాన్న, ఒక 2000 ఇస్తా, అర్థం చేసుకో. 2000 అంటే కుదరండి ముచ్చడా, బట్టలకు 10000 కంపల్సరీ కావాలి. సింగరేట్ కొడుకంటే ఇట్టుండాలి నాన్న, దగ్గర దగ్గర ఇట్టియాలి. ఈ 2000 తాట కుదిరి మా హోసేలతో బ్రాండెడ్ బట్టలు వేసుకుంటారు, నాకు మినిమం 10000 అనే కావాలి. ఇంత వాయ్యవా? ఆరోగ్యం బాగాలేక డ్యూటీ చేయలేదా నాన్న, జీతం ఎక్కడి నుండి వస్తుంది? బ్రాండెడ్ బట్టల కోసం పెట్టిన గొడవలు గుర్తొస్తున్నాయి నాన్న. నువ్వు 2 ఏళ్ళకు ఒక డ్రెస్ కొనుక్కుంటే పిసినారి వాడివి అనుకున్నా, కానీ నా కోసం నువ్వు చేసిన త్యాగం అని నాకు ఇప్పుడు ఇప్పుడే అర్థమవుతుంది నాన్న. అమ్మా, ఇప్పుడు ఎప్పుడే ఎక్కినామ్మా? వస్తున్నా. నా అరచేతిలో ఉన్న ఈ ఐఫోన్ కోసం నీ మీద అరిచిన రోజు ఇంకా గుర్తుంది నాన్న. కానీ ఈ ఐఫోన్ నీ 5 నెలల కష్టమని అర్థం చేసుకోలేకపోయాను నాన్న. నా బడాయి కోసం నీ మీద బండి భారం వేసింది గుర్తుకొచ్చి గుండె బరువెక్కుతుంది నాన్న. ఓ నాన్న,
ఆపు కాదు ఆ డొక్కుమని నేను నడపలేకపోతాను అన్న, నాకు కొత్త బండి కావాలి. అది కూడా రాయల్ ఎన్ఫీల్డ్. మొన్ననే కానన్న అప్పు చేసి అక్క పెళ్ళి చేసి పేపర్లో పడ్డాయి కానీ అన్న, పైసలు అంటే సింగరేణి వాళ్ళు కానీ న్యూస్లలో ఛానళ్ళలో అన్నింటిలో వస్తానే కదా, ఏం చేస్తాను పైసలని. అరే పేపర్లో వాడేది కొండంతా, మాకు వచ్చేది గోరంతా. మా పని కూడా బార్డర్లో సైనికుల లెక్కనే బిడ్డ. అది నువ్వు సైనికులు, బార్డర్లో ఉన్న సైనికులు నువ్వు ఎన్ని తరం నేను సైనికున్నా. ఒక గంట కరెంటు పోతే నువ్వు గిలగిలా ఆడుతాను, మేము బావి లోపల గాలి లేని ప్లేస్లో పోతే కంటికి కనబడని యుద్ధం చేస్తాను. నువ్వు బావి లోపలి దిగితే పని అంటే ఏందో తెలుతుంది, పైసలు విలువ ఏందో తెలుతుంది బిడ్డ. ఇదంతా కాదు, నాకు రేపు ఇంటి ముందు రాయల్ ఎన్ఫీల్డ్ ఉండాలి. రేపు పొద్దున రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటి ముందు లేదనుకో, నీ ఇంటి ముందు నీ కొడుక్షేమం ఉంటుంది. ఆగు నాన్న, ఆగు 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 బిడ్డ, ఆగు ఆగు బిడ్డ, ఆగు. బాధలో ఉన్నా కూడా బండి కొనమని భరించలేని భారం వేశాను నాన్న నీ మీద. సింగరేణి అంటే పేపర్కి వచ్చే పైసలు అనుకున్నా, కానీ లోకానికి కనిపించని కష్టం అని అర్థమయ్యింది నాన్న. సింగరేణి అంటే సుఖం అనుకున్నా, కానీ లోకానికి వెలుగునివ్వడానికి చీకట్లు చేసే యుద్ధం అని అర్థమైంది. అన్నీ అర్థమయ్యే లోపే నాకు ఈ బాధ్యతనిచ్చి నా దగ్గర లేకుండా పోయావు నాన్న. అవును నాన్న, నువ్వు సింగరేణి సైనికుడివే. సింగరేణికి సంబంధించిన మరిన్ని విషయాలపై సమగ్ర విశ్లేషణ, వివరాలతో కూడిన ఆసక్తికర విజ్ఞానదాయకమైన కార్యక్రమం కోసం, అలాగే మరిన్ని స్ఫూర్తిదాయక సాంస్కృతిక కార్యక్రమాల కోసం సబ్స్క్రైబ్ చేయండి సింగరేణి సైరన్ యూట్యూబ్ ఛానల్.